ఏపీ 39 టీవీకి స్వాగతం. నా పేరు బిహెచ్ రెడ్డి. నేటి వార్తా విశేషాలు. తనకల్లు మండలంలోని గెమేనాయక్ తాండాలోని ప్రాథమిక పాఠశాల వర్షం వచ్చిందంటే భవనం అంతా కారుతూ నీళ్లతో నిండిపోతుందని విద్యార్థులు బాగా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. నాడు నేడు కింద ఎంపిక చేసి మరమ్మతులు చేయించాలని బాలాజీ నాయక్, బద్రీనాథ్, రెడ్డి శేఖర్, సాయి కుమార్, నరేంద్ర నాయక్ తదితరులు తెలిపారు. ఆలోచించాలండి, ఇలాంటి స్కూళ్ళని డెవలప్ చేస్తేనే మన ఇండియా డెవలప్ అయినట్టు. సో మన గవర్నమెంట్ కి 1500 crore అయినాయి, ఎందుకంటే సచివాలయాలకి పెయింట్ వేసి రిమూవ్ చేసేది. సో వాటికి పెయింట్ వేసి రిమూవ్ చేసేకున్నంత బడ్జెట్ ఇలాంటి స్కూళ్ళని డెవలప్ చేసేకి ఎందుకు లేదు? సో ఈ ప్రజలంతా ఇది ఆలోచించాలి. ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఓటుకు నోటు అడుగుతారని తప్ప ఇలాంటి స్కూల్ డెవలప్ చేయాలని ఎవ్వరు అనరు. సో ఇక్కడైనా మీ గ్రామాల్లో స్కూళ్ళని డెవలప్ చేయండి. ఫస్ట్ స్కూల్ డెవలప్ అయితేనే మన విద్యార్థులు బాగుపడతారు. సో వీళ్ళు బాగుంటేనే మన ఇండియా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడైనా ఆలోచించండి, ఓటు వేసే ముందు వాళ్ళని అడగండి, ప్రశ్నించండి, ఇది మీ హక్కు, స్కూళ్ళని డెవలప్ చేయండి. సో మీ అందరికీ నేను కోరుకునేది ఇదండి, ఫస్ట్ మీ ఊర్లలో స్కూళ్ళని డెవలప్ చేయండి. ఓటుకు నోటు తీసుకోకుండా ఫస్ట్ మీ ఊరిని డెవలప్ చేస్తేనే మన టోటల్ ఇండియా డెవలప్ అయినట్టు. సో మా మండలంలోని అధికారులు దీన్ని పట్టించుకొని ఇలాంటి స్కూళ్ళు ఎక్కడైనా ఉంటే మండలాల్లో దీన్ని తిరిగి రిపేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో అందరికీ ధన్యవాదాలు.